హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనే వాటిని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేసి అయితే కంటిన్యూ చేయండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రివ్యూ వీడియోస్లో భాగంగా 12th September 1st-2nd థర్డ్ షిఫ్ట్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 11th తారీఖు ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ కూడా ఇందులో కొన్ని మిక్స్ అయితే ఉన్నాయి, గమనించండి. సో ఎంటీఎస్ ప్రిపరేషన్కి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా స్ట్రాటజీగా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అలాగే పీడిఎఫ్స్కి సంబంధించిన లింక్, ప్లేలిస్ట్కి సంబంధించిన లింక్ రెండు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరన్నా చూడాలనుకుంటే అక్కడ నుండి ఒకసారి చెక్ చేయండి. సో ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి స్పోర్ట్స్ డే, మనకి క్రీడా దినోత్సవం భారతదేశంలో ఏ రోజున జరుపుకుంటారని అడిగారు. జ్ఞాన్ చంద్ గారు బర్త్డే జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29 మనం జాతీయ క్రీడా దినోత్సవం, నేషనల్ స్పోర్ట్స్ డేని అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు చాలా మంది, తక్కువ మంది మాత్రమే క్వశ్చన్ షేర్ చేస్తున్నారు, అందుకే వీడియో అనేది చాలా లేట్ అవుతుంది. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఎవరో ఒకరు సెండ్ చేస్తారని అనుకోకుండా, సో ఖచ్చితంగా మీ విధంగా మీ గుర్తున్న క్వశ్చన్స్ మీరు అయితే సెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో వీడియో కింద కామెంట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయడం కానీ చేయండి. ఎందుకంటే అందరికీ అన్ని క్వశ్చన్స్ గుర్తుండవు కాబట్టి, మీకు గుర్తున్నవు మీరు కామెంట్ చేస్తే, వేరే వాళ్ళు గుర్తున్నవు వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ తాజ్ మహల్ని ఎవరు నిర్మించారు, హూ బిల్డ్ తాజ్ మహల్ అని అడిగారు. మొఘల్ ఎంపైర్ షాజహాన్ అయితే వాళ్ళ యొక్క వైఫ్ ముంతాజ్ పేరు మీద అయితే జ్ఞాపకార్థంగా, ముంతాజ్ జ్ఞాపకార్థంగా తాజ్ మహల్ని బిల్డ్ చేశారు, అందుకే తాజ్ మహల్ని ముంతాజ్ మహల్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే విచ్ కంట్రీ ఈజ్ ద సెలబ్రేటెడ్ ద సాకురా ఫెస్టివల్, సాకురా పండుగను ఏ దేశం జరుపుకుంటుంది అని అడిగారు. జపాన్ అయితే జరుపుకుంటుంది. అలాగే మనకి డిపిఎస్పి అంటే ఆదేశిక సూత్రాలు, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఉందో, ఇది మనం ఏ కంట్రీ నుండి బారో చేసుకున్నాం అని అడిగారు. ఐర్లాండ్ కంట్రీ నుండి అయితే బారో చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, మెంబర్స్ నామినేషన్ టు ద రాజ్యసభ బై ద ప్రెసిడెంట్, అలాగే మెత్రా ఫెలోషన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇవి కూడా ఈ మూడు కూడా మనకి ఐర్లాండ్ నుండి అయితే మనం బారో చేసుకోవడం అయితే జరిగింది. అలాగే మనకి తబలా ప్లేయర్స్ రిలేటెడ్గా ఉస్తాద్ అలారకా కురుషి అలియాస్ అలారకా, అలారకా అన్న అలారకా కురుషి అన్న ఒకలే, సో అలాగే జాకీర్ హుసేన్, వీళ్ళిద్దరూ ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అని అయితే అడిగారు. వీళ్ళిద్దరూ కూడా తబలా ప్లేయర్స్, అలాగే వీళ్ళతో పాటుగా సబీర్ ఖాన్, పండిత్ కిషన్ మహారాజ్, జ్ఞాన్ ప్రకాష్ బోస్, సందీప్ దాస్, పండిత్ అనిందో చటర్జీ, పండిత్ కుమార్ బోస్, ఉస్తాద్ షఫాత్ అహ్మద్ ఖాన్, వీళ్ళందరూ కూడా మనకి ఫేమస్ తబలా ప్లేయర్స్. ఇవన్నీ కూడా మనం ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసిన బిట్సే, అలాగే కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా కూడా మనం వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనే దాన్ని ఎవరు స్థాపించారని అడిగారు. 1939 సుభాష్ చంద్రబోస్ అయితే స్థాపించారు. అలాగే మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. మిడ్ నైట్ చిల్డ్రన్ బుక్ ఆధర్ వచ్చేసరికి సల్మాన్ రషీద్. అలాగే హూ రోడ్ ద బుక్ తహీక్ ఈ హింద్, ఓకే తహీక్ ఈ హింద్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే అల్బెరూని అయితే రచించడం జరిగింది. నెక్స్ట్ మణికా బాత్రా ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అని అడిగారు. మణికా బాత్రా రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే కనుక టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనకి. సో ఇది కూడా పర్సన్ రిలేటెడ్ స్పోర్ట్స్ వీడియో పీడిఎఫ్ కూడా మన వెబ్సైట్లో మనకి యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది. అలాగే గణేష్ చతుర్థిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, గణేష్ చతుర్థి పండుగను మనకి బాలగంగాధర్ తిలక్ గారు అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ విధంగా ఉత్సవాలు చేయడం ద్వారా మనకి అక్కడ ప్రజల్ని డైరెక్ట్గా స్పీచెస్ అవి ఇస్తే మనకి బ్రిటిషర్స్ అనేవాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పి ఈ విధంగా పండగ పేరు చెప్పుకుని, సో మనకి అక్కడ ఆ విధంగా గ్యాదర్ అయిన పీపుల్కి అయితే మనకి సో పండగతో సెలబ్రేట్ చేస్తూ పండగతో పాటుగా వాళ్ళకి ఈ స్వతంత్ర ఉద్యమం గురించి అయితే బాలగంగాధర్ తిలక్ గారు అయితే వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ, లోక్సభ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ అడిగారు. 552 ఉంటుంది. నెక్స్ట్ 2023 ఐబీఏ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది 13th ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అడిగారు. న్యూఢిల్లీలో అయితే జరిగింది. 36th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్, 36వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయని అడిగారు. గుజరాత్. అలాగే పండిత్ బజినాథ్ ప్రసాద్ లేదా పండిత్ లచ్చు మహారాజ్, పండిత్ లచ్చు మహారాజ్నే పండిత్ బజినాథ్ ప్రసాద్ అని పిలుస్తారు. వీళ్ళిద్దరూ ఏ వీళ్ళు ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్స్ అని అడిగారో, కథక్ నృత్యానికి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ గులాబో సపేరా పద్మశ్రీ అవార్డు విన్నర్ అయిన ఈయన ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ అని అడిగారో, కలిబెలియా డ్యాన్స్ ఫామ్. అలాగే హూ గేవ్ ద లతా మంగేష్కర్ అవార్డు, లతా మంగేష్కర్ అవార్డుని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది అని అడిగారు, మధ్యప్రదేశ్ స్టేట్. అలాగే స్టాట్యూ ఆఫ్ యూనిటీ మనకి 182 మీటర్స్ హైయెస్ట్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ భారతదేశంలో ఉంది కదా, మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం. సో ఇది ఎక్కడ ఉంది అని అడిగారు, కెవేడియా మనకి దగ్గర గుజరాత్ రాష్ట్రంలో అయితే ఉంటుంది, నర్మదా నది ఒడ్డున.
నెక్స్ట్ రెవల్యూషన్ 2020 అనేది ఎవరు పుస్తకాన్ని రచయిత ఎవరో లేదా నవల రచయిత ఎవరో అని అడిగారు. రెవల్యూషన్ 2020 అనేది మనకి చేతన్ భగత్ రచించారు. నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ వచ్చేసరికి ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అని అడిగారు. రిపీటెడ్ గా అడుగుతున్నారు, ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించింది. ఈ బుక్స్ అన్ని కూడా మనం పీడిఎఫ్ అలాగే వీడియోలో డిస్కస్ చేసినవే. 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అడిగారు. ఇట్ హ్యాస్ 3 లిస్ట్, నేమ్లీ ద యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్, దట్ షో ద డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ కాంకరింగ్ సర్టెన్ సబ్జెక్ట్స్. ఓకే, ఆప్షన్ రిలేటెడ్ గా ఏదుంటుందో ఆన్సర్ గా ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యాంగో షవర్స్ అనేవి మనకి ఏ రాష్ట్రంలో వస్తాయని అడిగారు. మ్యాంగో షవర్స్ అనేవి మనకి కర్ణాటక, కేరళలో అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి 1931లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో ఏ ఫ్లాగ్ని మనకి అడాప్ట్ చేసుకున్నారని అడిగారు. ట్రైకలర్ ఫ్లాగ్ యాజ్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్, మన జాతీయ పతాకం ఏదైతే ఉందో త్రివర్ణ పతాకం, దాన్ని మనకి 1931 కాంగ్రెస్ మీటింగ్లో అయితే అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ అన్టచబుల్ నవల్ రచయిత ఎవరు అని అడిగారు. ముల్కురాజ్ ఆనంద్ అయితే పుస్తకాన్ని రచించారు. ఇవన్నీ కూడా బుక్స్ అండ్ ఆథర్స్ మనం 90% ప్రతిదీ కూడా మనం కవర్ చేయడం జరిగింది వీడియోస్ పీడిఎఫ్లో. నెక్స్ట్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్, ఓకే, దాన్ని షార్ట్ ఫామ్ వచ్చేసరికి టిస్కో. టిస్కో అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని అడిగారు. జంషెడ్పూర్లో 1907లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈస్టర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ని ఏమని పిలుస్తారని అడిగారు. పూర్వాంచల్ హిమాలయా అని అయితే పిలుస్తారు, లేదా పూర్వాంచల్ హిమాలయా అనేది ఏ పార్ట్ అని అడిగితే కనుక ఈస్టర్ మోస్ట్ రేంజ్ అని చెప్పొచ్చు. క్వశ్చన్ ఎలా అడిగారో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ పూర్వాంచల్ హిమాలయా రిలేటెడ్గా అయితే క్వశ్చన్ అయితే అడిగారంట. నెక్స్ట్ ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు, మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అని అడిగారు. ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే మనకి ఏఆర్ రహమాన్ గారు 2 ఆస్కర్ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది కదా, ఒకటి ఒరిజినల్ స్కోర్కి, ఇంకొకటి మనకి సాంగ్కి, జైహో సాంగ్కి సంబంధించి ఒరిజినల్ స్కోర్, అలాగే సాంగ్కి సంబంధించి ఏఆర్ రహమాన్ గారు 2 ఆస్కర్లు అయితే గెలుచుకున్నారు. ఈ రిలేటెడ్ ప్రశ్న అయితే అడగడం జరిగిందన్నారు, ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. నెక్స్ట్ మనకి లాస్ట్ వైజరాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ ఎవరు అని అడిగారు, లార్డ్ మౌంట్ బ్యాటెన్. అలాగే బీర్సముండా హాకీ స్టేడియం ఎక్కడ ఉంది అని అడిగారు, రాంచీ జార్ఖండ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ గురుచరణ్ సింగ్ ఇండియన్ కోచ్ మనకి పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు కదా, ఈయన ఏ రంగంలో గెలుచుకున్నారు లేదా ఏ రంగానికి చెందినవారు అని అడిగారు. ఈయన క్రికెట్ రంగానికి చెందినవారు, క్రికెట్ కోచ్ మనకి, ఓకే. అలాగే ఫస్ట్ జనజాతీయ ఖేల్ మహోత్సవ్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆర్గనైజ్ చేసింది అని అడిగారు, ఒడిశా గవర్నమెంట్ అయితే ఆర్గనైజ్ చేసింది. నెక్స్ట్ మనకి ఈ వెల్డింగ్ గ్యాస్ ఏదైతే ఉంటుందో ఎసిటిలిన్, దీనికి సంబంధించిన అనదర్ నేమ్స్ అడిగారు, ఈథైన్ లేదా నార్సలైన్ మరియు వెనలైన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే సంస్థ మనకి ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడిగారు, ఇది కేరళలో అయితే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 2023 బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్ టోర్నమెంట్ అనేది ఎక్కడ జరిగింది అని అడిగారు, దుబాయ్లో అయితే జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్ అనేవి చెప్తున్నాను కదా, 11వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్ అయితే యాడ్ అవ్వడం జరిగింది ఇందులో. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ నవల్ సటైరికన్ నవల్ అనేది ఎవరు రచించారంటే శశి తరూర్. ఈ క్వశ్చన్ అయితే ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. నెక్స్ట్ భరతనాట్యం తమిళనాడు, ఇది కూడా నిన్న చెప్పుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ట్రైన్ టు పాకిస్తాన్ బుక్ ఆథర్ వచ్చేసరికి ఖుష్వంత్ సింగ్. సో ఇది మనకి గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. చాలా తక్కువ మంది తక్కువ క్వశ్చన్స్ మాత్రమే షేర్ చేస్తున్నారు, అందుకే వీడియో ఎఫిషియెంట్గా త్వరగా అయితే చేయలేకపోతున్నాను. ప్రతి వాళ్ళు కూడా క్వశ్చన్స్ అనేవి ఎఫిషియెంట్గా త్వరగా సెండ్ చేస్తే నేను కూడా వీడియో అనేది ఫాస్ట్గా చేయడానికి అయితే వీలు పడుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు మిస్ అవ్వకుండా వీడియో మనకి క్వశ్చన్స్ వీడియో కింద కామెంట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయడం కానీ మర్చిపోకుండా చేయండి. వీడియోస్ మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.